అపూర్వ గాథలు మన్మథ కుబేరుల పందెం స్వర్గలోకంలో ఇంద్రుడు ఒక సభ చేశాడు సభలో ఆ రోజు అష్టదిక్పాలకులు మునీశ్వరులు గంధర్వులు యక్షులు కిన్నెరలు అందరూ ఉన్నారు రంభాది అప్సరసలు నాట్యం చేశారు వారు నాట్యం చేస్తుంటే మన్మధుడు వ్యాఖ్యాతగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకున్నాడు మన్మధుడి సౌందర్యాన్ని అందరూ పొగడసాగారు ఆ సమయంలో అక్కడే ఉన్న కుబేరుడికి కొంచెం ఉడుకుమొత్తనం వచ్చింది కుబేరుడికి ఒక కన్ను ఉండదు అతడు లేచి లేచినుంచుని దురదృష్టవశాత్తు నాకు ఒక కన్ను లేదు అది దేవుడి తప్పు ఆ కన్నే ఉంటే ఈ మన్మధుడి కంటే నేనే అందంగా ఉంటాను అయినా అందం మాట అలా ఉంచండి ఐశ్వర్యవంతుడు సాధించలేనిదంటూ ఉండదు కదా ఇక్కడ దేవతలున్నారు ఈ స్వర్గసుఖాల కోసం ఐశ్వర్యం కోసం రాక్షసులతో నిత్యం తగువలు పడుతున్నారు ఇక మునీశ్వరులు ఇక్కడి శాశ్వత ఐశ్వర్య సుఖాల కోసమే తపస్సు చేస్తున్నారు ఇక మానవలోకంలో అయితే డబ్బున్న అనాకారి పురుషుణ్ణి మన్మధుడని పొగుడుతూ ఆడవాళ్లు చుట్టూ చేరతారు కవులు కర్ణుడని చెప్పి పోటీలు పడి స్థుతిస్తారు డబ్బు ఆశ చూపించిన ప్రతి సామాన్యుణ్ణి అర్జునుడంత వీరుడు సూర్యుడంత తేజస్వి అంటారందరూ డబ్బు లేకపోతే ఈ మన్మధని సౌందర్యం అడవిగాచిన వెన్నెల అని పరిహసించాడు మన్మధుడికి కోపం వచ్చి ఎదుటివారిలో ఉన్నది మనకు లేకపోతే అసూయ కలగొచ్చు కానీ అవమానించకూడదు అయినా డబ్బేమంత ప్రధానం కాదు లోకమంతా సౌందర్యం చుట్టూ తిరుగుతుంది సౌందర్యం ఒక గొప్ప ఆకర్షణ శక్తులు సాధించి దేవలోకంలో స్థిరపడిన మనకు డబ్బు ప్రస్తావన అనవసరం ఇక్కడ కావలసింది సౌందర్య ఆరాధనేనని మరిచిపోకు అన్నాడు తీవ్రంగా కుబేరుడు హేళనగా పోనీ మానవలోకంలోకి వెడితే డబ్బు ముందర నీ సౌందర్యం దిగదుడుపు అని ఒప్పుకుంటావా అని అడిగాడు ఒప్పుకోను అందం అందమే భూలోకంలో కూడా డబ్బు కంటే సౌందర్యమే గొప్పదని భావిస్తారు అన్నాడు మన్మధుడు కుబేరుడు రెచ్చిపోయి మాటలతో ప్రయోజనం లేదు మనిద్దరం పందెం వేసుకుందాం భూమి మీద దాక్షారామము అనే గ్రామముంది అక్కడి వేసే వాటికలో మన రంభ మేనకలను మించిన అందగత్తెలున్నారు నీ రూప సౌందర్యాలతో డబ్బు ఎర్రచూపకుండా ఆ అందగత్తెలను వశం చేసుకో ఒకవేళ నువ్వు వాళ్లను వశం చేసుకుంటే నేను వచ్చి నా ధనమహిమ చూపి నిన్ను వేసేవాటికి నుండి దూరం చేసి సౌందర్యం కన్నా డబ్బే గొప్పదని నిరూపిస్తాను అని పందెం వేశాడు మన్మధుడు సరేనన్నాడు ఇంద్రసభలో వాళ్ళిద్దరి సంభాషణని అందరూ విన్నారు కానీ తర్వాత ఏం జరుగుతుందన్న కుతూహలం ప్రదర్శించలేదు పైగా వినోద కార్యక్రమాలకు అడ్డొచ్చారని సభాసదులు విసుక్కున్నారు కూడాను మన్మధుడు మానవాకారం ధరించి దాక్షారామం వచ్చాడు భీమేశ్వరుణ్ణి దర్శించుకుని నాట్యమండపం చేరాడు ఆ సమయంలో సుగుణావతి అనే వేశ్య నాట్యం చేస్తోంది ఆమె అందగత్తె జనులందరి చూపులు ఆమె మీదే ఉన్నాయి మన్మధుడు కూడా ఆమెతో చూపులు కలిపాడు అంతే సుగుణావతిలో మార్పు వచ్చింది ఆమె నాట్యం లయ తప్పింది ఆమె మనసులో చోటు చేసుకోసాగాడు ఎలాగో నాట్యమనిపించి ఇంటికి రాగానే చలికత్తును పిలిచి సఖీ దేవాలయంలో మన్మధుడి లాంటి అందగాడిని చూశాను అతడు నాకు కావాలి మన చేర్చు అంది చెలికత్త దేవాలయానికి వచ్చి మన్మధుడి వివరాలు తెలుసుకుని తిరిగి వచ్చి దేవి అతడు అందగాడే గాని లేనివాడు ధనరాశులు కుప్పలు పోసి నీ కటాక్షం కోసం చూస్తున్న కుబేరులను వదిలిపెట్టి మల్లెపూలు కూడా కొనితేలేని ఈ అందగాణ్ణి నువ్వు చేరదీస్తే నవ్వుల పాలవుతావు వారవనితకు డబ్బే ప్రధానం కావాలి కానీ అందం కాదు అని మందలించింది కానీ సుగుణావతి ఆ అందాన్ని నా సొంతం చేసుకోవాలి ఐశ్వర్యం అందుకు అడ్డు కాకూడదు అతన్ని తీసుకురా అని ఆజ్ఞాపించింది చేసేది లేక చెలికత్తె మన్మధుణ్ణి సుగుణావతి మందిరం చేర్చింది మన్మధుడు సుగుణావతి మందిరంలో మకాం పెట్టాడు సుగుణావతి అతన్ని భర్త కన్నా ఎక్కువగా ఆదరించసాగింది మన్మధుడు మనసులో కుబేరా సౌందర్యానుకున్న విలువ ఏపాటిదో గ్రహించావా నువ్వు వచ్చి ఇప్పుడు నా వైభవం చూస్తే కుళ్ళుకుంటావు అనుకున్నాడు కొంతకాలం గడిచింది కుబేరుడు యోగి వేషం ధరించి భీమేశ్వరాలయ ప్రాంగణంలో మకాం పెట్టాడు అతడు నాట్య మండపం మీద నాట్యం చేయడానికి వచ్చే వేస్యలందరికీ అపురూపమైన వస్త్రాలు బంగారు ఆభరణాలు ఇవ్వడం మొదలుపెట్టాడు ప్రతిఫలంగా వారు తమ ఇంటికి రమ్మని ఆహ్వానించగా కుబేరుడు నవ్వి నన్ను మెప్పించగల సౌందర్యవతి మీలో లేదు అన్నాడు కుబేరుడి దగ్గర నుంచి కానుకలందిన వారిలో సుగుణావతి తల్లి కూడా ఉంది డబ్బు దశకం లేని మన్మధుడితో కాలం గడుపుతూ తన కూతురు డబ్బున్న యోగిలాటి వాణ్ణి విస్మరిస్తోందని నొచ్చుకున్న ఆమె అమ్మ అందం మనకు కూడు గుడ్డ పెట్టదు అయిందేదో అయింది ఇక ఈ సోంబేరీగాణ్ణి బయటకు గెంటయ్యి యోగిని చేరదియ్యి అంది మొదట్లో సుగుణావతి ఒప్పుకోలేదు కాని తల్లి కుబేరుడి దగ్గర నుంచి తెచ్చినలాంటి నగలు చీరలు పదే పదే ఇతర కుల స్త్రీలు పోగేసుకుంటున్న వైనం విని కుబేరుణ్ణి చూడడానికి వచ్చింది కుబేరుడు సుగుణావతిని చూసి తానివ్వదలుచుకున్న కానుకల వివరాలు చెప్పేసరికి ఆమె పూర్తిగా మారిపోయింది అందగాడు కాకపోయినా యోగి ధనం ముందు మన్మధుడు పనికిరాని వాడులా కనిపించగా ఆమె యోగితో ఇంటికి తిరిగి వచ్చి మన్మధుణ్ణి వెళ్లగొట్టింది మన్మధుడు కృంగిపోయాడు అతడు విచారంతోటి అవమానంతోటి భీమేశ్వర్ని విగ్రహం ముందు నిలబడి పూర్ణ విలిపించాడు అప్పటికి కుబేరుడు కూడా వచ్చి నెగ్గినట్లేనా అని హేళన చేసి ఇప్పటికైనా సౌందర్యం కన్నా డబ్బే ముఖ్యమని ఒప్పుకో అన్నాడు మన్మధుడు సిగ్గుతో తల వంచుకున్నాడు అప్పుడు శివుడు వారి ముందు ప్రత్యక్షమై సౌందర్యం ఐశ్వర్యం సమయ సమయాలను బట్టి ప్రాముఖ్యం వహిస్తాయి ఇందులో ఒకటి గొప్పది ఇంకొకటి తక్కువది కాదు కుబేర నువ్వు ధనం ఎరచూపినా సౌందర్య రాసి అయిన సుగుణావతినే ఎన్నుకున్నావు అలాగే సుగుణావతి ఐశ్వర్యం చూసేసరికి అందాన్ని విడిచిపెట్టేసింది సౌందర్యము ఐశ్వర్యము ఆశ్రయాలు ఏది గొప్ప అని పందాలు వేసుకుంటే విపరీత పరిణామాలు వస్తాయి రెండూ సమానాలే సందర్భాన్ని బట్టి ఏదో ఒకటి జయమొందుతుంది అని నచ్చచెప్పి ఇద్దరిని వాళ్ళ వాళ్ళ లోకాలకు పంపేశాడు కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి